కర్ణాటక ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు దూకుడు పెంచేస్తున్నాయి, విమర్శల పదును పెడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. చిత్రదుర్గ ప్రచార సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలపై మోడీ నిప్పులు చెరిగారు. అయితే బీజేపీ రాజకీయాలు కన్నడ నేలపై పనిచేయవని, మోడీ ఆశయాలు అడియాసలే అవుతాయంటూ విరుచుకుపడ్డారు సిద్ధరామయ్య. కర్ణాటక ఎన్నికల్లో అసలు సంబంధం లేని అంశం తెచ్చి బీజేపీ రాజకీయ డ్రామాలు ంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ దుయ్యబెట్టారు. మొత్తంగా కర్ణాటక ఎన్నికలకు మరో 5 రోజులే సమయం ఉండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ బీజేపీలు వ్యూహ ప్రతివ్యూహాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్, నిజలింగప్ప లాంటి నేతలను మర్చిపోయిందంటూ ఓట్ల కోసం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ కర్ణాటక ప్రజలను అవమానపరుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. చిత్రదుర్గ సాహస మహిళలకు ప్రసిద్ధి, అందులో ఒనాకే ఓబావా అనే మహిళ గురించి ఆయన ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్ ఆమెను మర్చిపోయి టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. कांग्रेस का चरित्र देखिए, जिसकी जयंती मनानी चाहिए, गौरवपूर्वक मनानी चाहिए, पीढ़ी दर पीढ़ी प्रेरणा लेनी चाहिए, उसकी जयंती मनाना तो उनको सूझता नहीं है. विराम मड़करी और उनके ओबव्वा, उसको तो भुला दिया गया, लेकिन वोट बैंक की राजनीति के खातर सुल्तानों की जयंती मनाने में लगे पड़े हैं. इस जयंती के फेर में कांग्रेस ने कर्नाटक के लोगों का और विशेषकर चित्रदुर्ग के लोगों का बहुत बड़ा अपमान किया है. కర్ణాటక ప్రజలకు రాజకీయాలు బాగా తెలుసునని, తెలివైన వారని, ప్రధాని నరేంద్ర మోడీ మాటలను విశ్వసించరని అన్నారు సీఎం సిద్ధరామయ్య. ప్రధాని మోడీ, బీజేపీ నాయకులు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేరని అన్నారు. కర్ణాటక ప్రభుత్వంపై, కాంగ్రెస్పై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కర్ణాటకలో మోడీ చెప్పే విషయాలు జనం నమ్మరని, ఎన్నికల్లో బీజేపీ లేవనెత్తుతున్న అంశాలు ప్రభావం చూపవని అన్నారు సిద్ధు. సిద్ధరామయ్య హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనవని, సెక్యులర్ హిందూనని మోడీ అలా కాదంటూ సిద్ధు దెప్పుపొడిచారు. ప్రధాని మోడీ ప్రచార ఎత్తుగడలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు ఎప్పుడూ కూడా గతాన్ని తవ్వి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తారని సెటైర్ వేశారు. 4 ఏళ్లుగా ఏం చేశారో మాత్రం చెప్పలేకపోతున్నారంటూ దుయ్యబట్టారు. నెహ్రూ ఏం చేశారన్నది, టిప్పు సుల్తాన్ ఏం చేశారన్న విషయాలు అవసరం ఇప్పుడేముందన్నారు ప్రకాష్ రాజ్. సనాతన ధర్మం అంటూ అర్థం లేని ప్రశ్నలు వేస్తున్నారంటూ మోడీకి కౌంటర్ ఇచ్చారు. తన ముత్తాత గురించే తనకు తెలియదని, ఇక టిప్పు సుల్తాన్ గురించి అడిగితే ఏం చెబుతారని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేస్తారని, పాకిస్తాన్కు వెళ్లాలని సూచిస్తారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. భవిష్యవన్ను తోరిసి నమ్మన్నెల్లా నంబిసి 3.5 వర్ష ఆదమేలు కెలస మాడిల్ల కేళద్రె ఇతిహాస కోపడతారు. నెహ్రూ ఏం మాడద్రు, టిప్పు సుల్తాన్ ఏం మాడద్రు, అల్రీ నీవు తానే ఏళిద్దు ఇవతేం మాడతీ అదన్ అల్లేం మాడతారే. నెహ్రూ ఏం మాడద్రు, నగ్యాక్రి నన్ను ముత్తాతన ముఖానే నన్ను నెనపిల్ల 8 తలమారాచారో టిప్పులు తను కట్టుకుని నన్నేం మాట్లే, నన్గా నాళయ భవిష్యత్ బగ్గ హేళో, కెలస మాడ గొత్తిల్వా గొత్తిల్ల అంత హోగు బరీ సుళ్ళు. ఇవ్రుగే ఒంది రోగ ఇదే, ఈ విక్రమ్ బేతాళ కథ ఇదెయ్యాల ఆ ತರ ಒಂದು ರೋಗ. ದಿನಕ್ಕೆ 100 ಸುಳ್ಳು ಹೇಳದಿದ್ರೆ ತಲೆ ಒಡೆದು ಬಿಡುತ್ತೆ ಇವ್ರಿಗೆ. ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ ಟೀ ಕುಡಿತಾ ಕಾಫಿ ಕುಡಿದಿದ್ದೀನಿ ಅನ್ನೋದು, ಮಹಾತ್ಮ ಗಾಂಧಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಡು ಒಳ್ಳೆ ಗೋಡ್ಸೇನ ಇಟ್ಕೊಡೋದು ಅಲ್ವಾ ಬರೀ ಸುಳ್ಳು. ಇವ್ರಿಗೆ ಲೆಕ್ಕಾಚಾರನೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಇವ್ರಿಗೆ GST ಹಾಕ್ತಾರಂತೆ ಇವರು.
ಅಲ್ಲೆಲ್ಲೋ ವಿದೇಶದಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು 600 ಕೋಟಿ ಭಾರತೀಯರು ನನ್ನದ್ರು. ಇಡೀ ಪ್ರಪಂಚದ ಜನಸಂಖ್ಯೆನೆ ಅಷ್ಟಿಲ್ರಿ, 600 ಕೋಟಿ ಅಂತ. ಸುಳ್ಳು ಹೇಳಕ್ ಒಂದು ಮಿತಿ ಇರ್ಬೇಕಪ್ಪ. ಸರಿ, ಬಾಯಿ ತಪ್ಪು ಹೇಳಿದೆಯಪ್ಪ. ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ 3 ವರ್ಷದಿಂದ 120 ಕೋಟಿ ಭಾರತೀಯರು, 120 ಕೋಟಿ ಭಾರತೀಯರು ಯಾರು ಹೇಳಿದ್ರು ನಿಮಗೆ ಲೆಕ್ಕಾಚಾರ? ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನೀವಿಲ್ಲ, ತಮಿಳ್ನಾಡಿನಲ್ಲಿ ನೀವಿಲ್ಲ, ಕೇರಳದಲ್ಲಿ ನೀವಿಲ್ಲ, ಆಂಧ್ರದಲ್ಲಿ ನೀವಿಲ್ಲ, ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ನೀವಿಲ್ಲ, ಪಂಜಾಬ್ನಲ್ಲಿ ನೀವಿಲ್ಲ, ಬೆಂಗಾಲ್ನಲ್ಲಿ ನೀವಿಲ್ಲ. ಯಾವ ಲೆಕ್ಕಾರೆ 120 ಕೋಟಿ? ಒಂದು ಸುಳ್ಳು 100 ಸಲ ಹೇಳಿದ್ರೆ ನಿಜ ಆಗ್ಬಿಡ್ತಾ? ನಿಮಗೊಬ್ಬರಿಗೆ 56 ಇಂಚು, ನಮಗೂ ಇದೆ 56 ಇಂಚು. ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಚುಟ್ಟು ಈ ರಾಜಕೀಯ ಏಮಿಟಿ? ಪೊಲಿಟಿಕಲ್ ಲೀಡರ್ಲಕು ಎನ್ನಿಕೆಲ ಅಜೆಂಡಾಗಾ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಮಾರಿಪೋಯಾಡಾ? ಕರ್ನಾಟಕ ಮುಸ್ಲಿಂಲು ಈ ಅಂಶಂಪೈ ಏಮನುಕುಂಟುನ್ನಾರು? ಓ ಗ್ರೌಂಡ್ ರಿಪೋರ್ಟ್. చరిత్రను తవ్వి ఓట్లను రాజుకునే ప్రయత్నం చేయడం రాజకీయ పార్టీల వ్యూహాల్లో ఇప్పుడు ఒక భాగమైపోయింది. కన్నడ నాట ఎన్నికల క్షేత్రంలో టిప్పు పేరు మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అసలు ఈ వివాదానికి ఉన్న నేపథ్యం ఏంటి? ఎన్నికల రణక్షేత్రంలో టిప్పును తెర మీదకి తీసుకురావడం వల్ల ఏ పార్టీ ఎటువంటి ఓట్లను రాజుకునే ప్రయత్నం చేస్తుంది? శ్రీరంగపట్నం నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. చరిత్రను తవ్వి ఓట్లను రాల్చుకునే ప్రయత్నం చేయడం ప్రస్తుత రాజకీయ పార్టీల వ్యూహాలో ఒక భాగమైపోయింది. తాజా కన్నడ ఎన్నికల రణక్షేత్రంలో టిప్పు వివాదం మరోసారి తెర మీదకి వచ్చింది. అసలు ఈ వివాదానికి ఉన్న నేపథ్యం ఏంటి? మైసూర్ గడ్డ మీద ఉన్న ప్రజలు ఏమని కోరుకుంటున్నారు? టిప్పు సుల్తాన్ రాజధాని, నాటి టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నం నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. టిప్పు సుల్తాన్ జయంతికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థానికులు ఏమనుకుంటున్నారు? మైసూర్ వాసులు అడుగుదాం. ఏ సిద్ధరామయ్యకి సర్కార్ టిప్పు సుల్తాన్ కి జయంతి కా జో అనౌన్స్ కియా హై తో ఇస్ పే ఆప్ లోగ్ క్యా సమజ్తే హై? జయంతి కో సెలబ్రేట్ కర్నా హై కి నహీ? జరూర్ కర్నా హై, జరూర్ కర్నా హై. కిస్ లియే? వో ఫ్రీడమ్ ఫైటర్ హై, దేశ్ నయే నయే ఆద్మీ కే హిస్సే కే సూపర్ స్టార్ కే ఉన్కా భీ జయంతి కర్తే హై. యే తో ఫ్రీడమ్ ఫైటర్ హై, ఇండియా కా ఫస్ట్ నంబర్ వన్ ఫ్రీడమ్ ఫైటర్ హై. ఉన్కా కర్నా బహుత్ జరూరీ హై హమారే హిసాబ్ సే. बीजेपी बोल रही, अगर वो सेलिब्रेट नहीं करेंगे तो भूल जाएंगे कोई फ्रीडम फाइटर किसने किया था बोल के. जो किया सही किया है. मगर बीजेपी बोल रही कि ये टिप्पू सुल्तान हिंदू को मुसलमान में इस्लाम में बदला करे हैं और ये सब कॉन्ट्रोवर्सी चल रहा है. तो पॉलिटिकल इशू है, वो सब पॉलिटिकल इशू बना रहे हैं. एक्चुअली वो जो है ना एकदम समय हिंदू मुस्लिम खुश नहीं करते थे. उनके पीरियड में जिस तरह मुसलमान खुश थे, इस तरह हिंदू सब लोग खुश थे. तो इसलिए तो इधर पूरा टेम्पल सब है ना. अगर वो अगर इस्लाम में कन्वर्ट करना चाहते हैं तो एक भी टेम्पल नहीं रहता है इधर. उनके वो खुद टेम्पल बनाए हैं. आप चाहिए तो हिस्ट्री चेक करो. थैंक यू. आप क्या कहना चाहते हैं ये टिप्पू सुल्तान के जयंती सेलिब्रेशन को, आप क्या बताएं? जो टिप्पू सुल्तान जो कहे कोई गलत काम नहीं किए. टिप्पू सुल्तान बहुत सीधे आदमी, बहुत सच्चे आदमी, ये वली सिफत आदमी. वली सिफत मानते बहुत खुदा के बहुत भक्त है. इधर काफी गड़बड़ हुई थी जब गड़बड़ी है RSS वाला और बीजेपी वाले है ना, ये बेकार का गड़बड़ किए थे. यहाँ पे श्रीरंगपट्टनम नाम रखे जो मंदिर है और रंग स्वामी के नाम से ये टिप्पू बनाए थे. मंदिर जो है टिप्पू बनाए थे. ये RSS बजरंग दल वाले ना अब इलेक्शन के वास्ते, अपनी पॉलिटिक्स के वास्ते ये आदमियों को भड़का रहे हैं. और टिप्पू जो है बहुत सही है, पूरे वर्ल्ड के अंदर इनका नाम है. पूरे वर्ल्ड के अंदर श्रीरंगपट्टनम में, इंडिया में, पूरे वर्ल्ड के अंदर ये सही आदमी है, सच्ची आदमी है ये. आप क्या कहना चाहते हैं टिप्पू सुल्तान के जयंती को जो सेलिब्रेट कर रहे हैं, इसका काफी कॉन्ट्रोवर्सी हो रहा है? टिप्पू सुल्तान के जयंती करने से अच्छा है सब कौम वाले इसे साथ देना, मैं चाहता हूँ. हिंदू मुस्लिम में जो क्लैशेस आ रहे हैं कि हिंदू बोल रहे हैं RSS के लोग या बीजेपी के लोग बोल रहे हैं कि सेलिब्रेट नहीं करना चाहिए, सारे हिंदुस्तान के हिंदू लोग नहीं ऐसा नहीं बोलते. थोड़े संघ परिवार वाले, शिवसेना वाले ऐसा ये करते, लेकिन थोड़े लोग इधर बहुत सारे लोग आते हैं. हिंदू भी आते हैं, मुसलमान भी आते हैं, क्रिश्चियन भी इधर आते हैं, हर लोग भी इधर विजिट करके जाते हैं. तो जयंती सेलिब्रेट करने का जो निनादा है जो सिद्धरामय्या की सरकार ली है, तो इसका प्रभाव कुछ इलेक्शन में पड़ेगा? थोड़ा थोड़ा पड़ेगा. की घर को बोले तो थोड़ा आम आदमी सोचता है ये टिप्पू जयंती करने की वजह से
हमारा गवर्नमेंट पूरा स्थापित होगा, हमारे मुसलमान को साथ देगा, ये सभी ये कर सकते हैं। आप बताएंगे इसका कुछ इफेक्ट होगा इलेक्शन में, आप बताएंगे? कुछ नहीं, टीपू सुल्तान एक सच्चे आदमी है, उन्होंने किसी को भी दूसरी निगाह से नहीं देखा, सबको सच्ची निगाह से देखा है, वो बहुत सच्चे आदमी है। ये पॉलिटिक्स क्यों चल रहा है? तो सिद्धारामय सरकार ने लाई है और बीजेपी मोदी भी बताए थे कि ये सेलिब्रेट नहीं करना, वो जरा लड़ाई दलने के वास्ते उन्होंने ऐसा बोलते हैं, तुम हिंदू हमें मुस्लिम ऐसा बोल के, वो हमारे टीपू सुल्तान जो है कभी भी किसी को भी दूसरी निगाह से नहीं देखा, सबको अच्छी निगाह से देखा। ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు, ముఖ్యంగా అంటే ఇది వర్గాల మధ్య ఒక విభజన తీసుకొచ్చి ఎవరి రాజకీయ లబ్ధి పొందడం కోసం అటువైపు కాంగ్రెస్ కావచ్చు ఇటువైపు బీజేపీ కావచ్చు ప్రయత్నం చేస్తుంది అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే టిప్పు సుల్తాన్ ఒక చారిత్రక వ్యక్తిగా, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా అతని జయంతిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు.